యేసుక్రీస్తు సత్య ప్రబోధనలు 2వ ఎపిసోడ్ కు సుస్వాగతం. ఈ ఎపిసోడ్ లో యేసు ప్రబోధించిన త్రిగుణ సిద్ధాంతం గురించిన ప్రబోధాలను చూద్దాం. హలో, ఐ యామ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నరహత్య చేయరాదు. ఒకరిని మానసికంగా బాధ పెట్టడం కూడా నరహత్యే. యేసు ప్రభువు ఎంతో గొప్ప ఆచరణను మనకు అందించారు. కేవలం ఒక వ్యక్తిని చాపడం, అంటే ఫిజికల్ గానే కాదు సైకలాజికల్ గా, అంటే మానసికంగా హింసించడము మనిషిని హత్య చేసినట్లే అని ఎంతో లోతైన సత్యాన్ని చెప్పారు. ఏ కాలంలోనైనా హింస, శారీరకమైన మానసికమైన, అది పాపమే. క్రీస్తు, యేసుక్రీస్తు ప్రేమతోనే పాపాలు చేసే వారిని సంస్కరించేందుకు వారి ఇళ్లలో ఆతిథ్యాన్ని స్వీకరించారు. క్రీస్తు మంచి కాపరి, తన వారి కోసం ప్రాణాలు పెడతాడు. తప్పిపోయిన గొర్రె కోసం యజమాని వెతికినట్లుగా పాపకోపంలో పడి దారి తప్పిన వారి కోసం దీక్షగా వెతుకుతాడు. దొరికిన వారిని తన భుజాలపై మోస్తాడు, ప్రేమను పంచుతాడు. క్షమ కరుణలతో మెలుగుతూ వారిని పరిశుద్ధులను చేసేందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడతాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని సందేశాన్ని ఇచ్చారు. ఆఖరికి శత్రువును కూడా ప్రేమించాలని అన్నారు, ఎందుకంటే దయా ప్రేమ సన్మార్గాలు. యేసు ప్రభువు తన శిష్యులకు ఏం చెప్పారంటే, మీరు విందుకు అతిథులను ఆహ్వానించేటప్పుడు మీ బంధుమిత్రులను కాకుండా ఏమీ లేని వారిని, పేదవారిని, అన్నార్తులను పిలవండి అని అంటారు. విందుకు గెస్ట్లను ఆహ్వానించేటప్పుడు మీ స్నేహితులను బంధువులను పిలవద్దు. మీరు పిలిచారని వాళ్ళు కూడా తిరిగి మిమ్మల్ని విందుకు ఆహ్వానిస్తారు. అలా కాకుండా ఏమీ లేని వారిని, పేదవారిని, వికలాంగులను పిలవండి. ఏ ఉపకారం ఆశించకుండా సహాయం చేసేవారే గొప్పవారు. వారికే దేవుని రాజ్యంలో ప్రవేశమని ఉపదేశించారు. ఆకలితో అలమటించే వారికి భోజనం పెట్టడం ఎంతటి గొప్పతనము కదా. గుడ్డివాడు మరో గుడ్డివానికి దారి చూపలేడు. అందుకే ఆ ప్రభువు యేసుక్రీస్తు చెప్పినట్లుగా ప్రతి మనిషి మనస్సును ప్రేమ కరుణ క్షమ గుణాలతో వెలిగించుకోవాలి. హృదయంలో ఆ ప్రభువు చూపిన వెలుగును నింపుకోవాలి. నీతి కోసం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మిమ్మల్ని హింసించిన వారి కోసం దేవుణ్ణి ప్రార్థించండి. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయున్నది నీ ఎడమ చేతికి తెలియకయుండవలెను. పూర్వకాలంలో పాపం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపేవారు. క్రీస్తు ముందు అటువంటి స్త్రీని నిలబెట్టి ఆయన ఏం చెబుతారా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు క్రీస్తు మాట్లాడుతూ, మీలో పాపం చెయ్యని వారు ఎవరు? వారే ఈమెకు శిక్ష విధించాలి అన్నారు. ఆ మాటతో అక్కడున్న వారందరూ మౌనం వహించారు. వారి చేతుల్లో ఉన్న రాళ్లు కింద పడ్డాయి. అందరూ వెనుదిరిగారు. అనంతరం ఆ స్త్రీని ఊరడిస్తూ, పాపం చేయకూడదు తల్లి, నీకు శిక్ష లేదు, క్షమాపణ దక్కింది అన్నారు క్రీస్తు. ఈ సంఘటన ప్రభువులోని క్షమను లోకానికి తెలుపుతుంది. వ్యభిచరించరాదు. పరాయి స్త్రీని కామంతో చూసినా వ్యభిచరించినట్లే. నాశనమునకు పోవు మార్గము వెడల్పును, ఆ దారి విశాలమునయ్యున్నది. దాని ద్వారా ప్రవేశించువావు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, సంకుచితమయ్యున్నది. దానిని కనుగొనువారు కొందరే అని మనిషి మంచి మార్గంలో నడవలసిందిగా ఆ ప్రభు మార్గనిర్దేశనం చేశారు. ఆనాటి కాలంలో యూదులు సమరయులను ద్వేషించేవారు. సమరయులను అంటరాని వారిగా భావించేవారు. క్రీస్తు సమరయ ప్రాంతం మీదుగా ఉన్న మార్గంలో వెళుతున్నప్పుడు యేసు ఒక బావి దగ్గర ఉన్న ఒక స్త్రీని చూసి, దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వమని అడిగారు. ఆ స్త్రీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కారణం, క్రీస్తు ధరించిన దుస్తులను బట్టి మేని ఛాయను చూసి ఆయన యూదుడు అని ఆమెకు తెలుస్తోంది. ఆమె విస్మయంతో, నీవు యూదుడవు, సమరయురాలైన నన్ను నీళ్లు అడుగుతున్నావా అని బెరుగ్గా అంది. దానికి ఆయన చిరునవ్వుతో ఆమె నుంచి నీటిని స్వీకరించారు. ఈ ఘటన చాలా అమోఘమైన ఘటన, అత్యంత చారిత్రాత్మకమైనది. వెలివేయబడిన అంటరాని వారిగా పరిగణిస్తూ సమాజంలో అణగారిన దీనులతో ప్రభువు మమేకమవ్వటం
సమాజానికి సరికొత్త దిశలో పయనించేందుకు దారి చూపింది. సమాజంలోని అంటరానితనమనే దారుణమైన విషయాన్ని ఖండించారు యేసుక్రీస్తు. వినుట వలన విశ్వాసం, విశ్వాసం వలన స్వస్థత కలుగుతుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించవచ్చు. నీవు విశ్వసించగలిగితే విశ్వాసమున్న వానికి ఏదైనా సాధ్యమవుతుంది. నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపులను రక్షించటానికి వచ్చాను. నమ్మకం ఉన్నప్పుడు, మనసు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో అనుకున్న కార్యం ఎంత పెద్దదిగా ఉన్నా కూడా దేవుని మార్గమును అనుసరించు వానికి అది సుసాధ్యమవుతుందని తెలిపారు. మత గ్రంథాలను అనుసరించి దేవుడు 6 రోజుల పాటు నిరాటంకంగా సృష్టి చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నారు. అందువల్ల ప్రజలందరూ ఆ రోజంతా దేవుణ్ణే స్మరిస్తూ గడపాలని, ఏ పని చేయకూడదని అప్పట్లో రూల్ ఉండేది. పొరపాటున ఆ రూల్ని ఎవరైనా అతిక్రమిస్తే, బ్రేక్ చేస్తే ఉరి శిక్షలు కూడా విధించేవారు. ఒకసారి క్రీస్తు తన శిష్యులతో ఒక విశ్రాంతి దినాన ప్రయాణిస్తుండగా శిష్యులు ఆకలికి తాళలేక ప్రక్కనున్న పొలంలోని గోధుమ కంకులను కోసుకుని తినటం మత పెద్దలు గమనించారు. ఏ పని చేయకూడని రోజున పని చేశారని క్రీస్తుతో మత పెద్దలు వాదనకు దిగారు. అప్పుడు ప్రభువు, విశ్రాంతి దినం మనుషుల కోసమే గాని విశ్రాంతి దినం కోసం మనుషుల సృష్టి జరగలేదని ఖరాఖండిగా చెప్పారు. మరోసారి విశ్రాంతి రోజునే క్రీస్తు ఒక వికలాంగునికి స్వస్థత పరచడం నాటి పెద్దలకు రుచించలేదు. విశ్రాంతి రోజున ఈ పనులేమిటి అని క్రీస్తును నిలదీశారు. అప్పుడు క్రీస్తు, మంచి చేయటానికి ఏ రోజు అయితే ఏమిటి? విశ్రాంతి రోజున మీ గొర్రెపిల్ల గోతిలో పడిపోయిందనుకోండి, దాన్ని మీరు పైకి తెస్తారా, అలాగే వదిలేస్తారా? ఆపదలో ఉన్న వారికి మేలు చేయటమే నిజమైన ధర్మం, దానికి రోజుతో నిమిత్తం లేదు అని ప్రభువు పలికారు. ఈ వ్యాఖ్యలు కేవలం అప్పటి కాలానికే కాదు, ఇప్పటి కాలానికి, భవిష్యత్ కాలానికి కూడా ఆచరణీయాలు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుడు మీరడిగినవి ఇస్తాడని విశ్వసించి ప్రార్థించండి. తప్పిపోయిన గొర్రె కోసం యజమాని వెతికినట్లుగా పాపకోపంలో పడి దారి తప్పిన వారి కోసం దీక్షగా వెతుకుతాడు యేసుక్రీస్తు. అలాగే గమ్యం లేని ప్రయాణంలో అలసి సొలసిపోతుంటారు చాలా మంది. వారిని ప్రభు అలాగే వదిలేయడు, ప్రేమతో వారిని అక్కున చేర్చుకుంటాడు. వారిని తిరిగి తన దారిలోనికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. వారి అంతరాత్మలో నిలిచి అందులోని కల్మషాన్ని శుద్ధి చేస్తాడు. ఇలాంటి వారి కోసమే క్రీస్తు ప్రతిపాదించినది త్రిగుణ సిద్ధాంతం. ప్రేమ, కరుణ, సేవ, ఈ 3 గుణాలు మనుషులను మంచి మార్గంలో నిలబెడతాయి. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని యేసు ప్రభువు తెలిపారు. కరుణ కలిగి ఉండు, సాటి వారిని ప్రేమించు, తప్పులను క్షమించు, ఇవే ఆ ప్రేమమూర్తి జీసస్ మానవులకు చూపిన సత్య మార్గం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.